హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, పొలిటికల్ అనాలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్లో చాలా మనకు కొత్త కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, ఫైన్. ఇది టాక్ నిజమేనా సార్? జగన్ గారికి మోడీ గారి సహకారం ఉంటుందని చెప్పడం జరుగుతుంది, ఇది నిజమేనా? వాళ్ళిద్దరు సహకారం ఓపెన్ సీక్రెట్. అది అంటే దానికి ఏంటి కారణం అనేటువంటిది మనం దాన్ని ఆలోచించవచ్చు. కానీ మోడీ గారు అంత ప్రేమ కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీద? ఓకే, సహజంగానే వాళ్ళ భావజాలాలు కంప్లీట్ ఆపోజిట్. ఇప్పుడు ఈయన క్రైస్తవాన్ని స్వీకరించాడు, వాళ్ళ హైందవం. మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా కలిసింది? సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారో, ముస్లిమ్స్ని బూచిగా చూపిస్తారు వాళ్ళు, సాయిబుల్ని ఎవరో బీజేపీ వాళ్ళు. అది ఆ హ్యాటర్స్ కమ్యూనిటీని తయారు చేసి ముస్లింకి వ్యతిరేకంగా కన్సాలిడేట్ చేసి వాళ్ళు మంచి ప్రగతి ఓట్లు గిట్లు సాధిస్తారు. ఇక్కడ అలాగని చెప్పేసి ముస్లింస్ లేకపోతే వాళ్ళకి భయం మళ్ళీ వాళ్ళకి ఉండదు. ఇప్పుడు రామాలయం రామాలయం అన్నారు, కట్టేశారా? వాళ్ళ పని అయిపోయింది, మనకి వాళ్ళతో పని ఏంటి? మనకి ఇంకా ఇప్పుడు ఎన్నాళ్ళు కూడా రామాలయం కడతాం రామాలయం కడతాం అన్నారు, కట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళతో పనే ఉంటుంది మనకి అనుకుంటారు కదా ప్రజలు. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఇంక బీజేపీతో పని ఉంది మనకి ఎవడైనా ఒకటి. ఇప్పుడు అలాంటి ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచన రాకుండా ఏం చేస్తారంటే ఆ పావును సావనే ఎవరు అలా ముసలు కొట్టి అవతల గది అవతలలో చూపిస్తూ ఉంటారు మనకి. అలాగే ఆ ఎంఐఎంని కానీ ఓవైసీ వాళ్ళని కూడా అలాగే లైన్లో ఉండిస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టేసి అతను తప్పు చేసినందుకు ఆ ఎరినాను క్లీన్ చేసేయడంకో చంద్రబాబు గారు వీళ్ళు మాట ఏంటి కదా అందుకుని వీళ్ళకి భూసుల్లో పెట్టాడు. అక్కడ ఒకటి, చంద్రబాబు గారిని ప్రతిపక్షాలను అదుపు చేయడానికి భూసోడిలాగా పెట్టాడు. మీరు ఏమో అన్నారంటే భూసోడికి అప్పచెప్పేస్తారు. చిన్నపిల్ల అప్పుడు మీ అమ్మ ఏమంటుంది, మీ అన్నం పెట్టలేదు అన్నం తినలేదని, మీరు అన్నం తిన్నప్పుడు ఏమంటుంది మీ మదరు, అన్నం తినకపోతే భూసోడికి ఇచ్చేస్తానంటారు, అప్పుడు గబ్బ తినేస్తారు. అలాగా ఇప్పుడు మీ మాతో పొత్తు పెట్టుకోకపోయినా మేము చెప్పింది తినకపోయినా ఆ భూసోడికి ఇచ్చేస్తాం మిమ్మల్ని అంటారు. అలాగే ఓ భూసోడిలో పెట్టారు అతన్ని. ఒకటి, రెండు, అతను దుబ్బేసిన డబ్బులు అంటే సగం పంపేస్తారు వాళ్ళకి, ఎలక్షన్ అంతా చూపించుకుంటాడు. అప్పుడు అంతులేని అవినీతి కదా, ఇసుక మద్యం అప్పులు తెచ్చిన డబ్బులు ఏమైపోయినాయి, ఎంత వాళ్ళు పనిచేసుకుంటున్నారా? పైగా ఇతను ఉంటే ఇతను కేసులు భయం వల్ల అదానికి అంబానికి వాళ్ళకి ఇష్టం అనేది దోచిపెట్టేస్తుంటారు. ఇచ్చేయచ్చు అన్ని చూసారు కదా, పోర్టులు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ ఇష్టం, భూములు గనులు విశాఖ ఉక్కు ఇవన్నీ కూడా వాళ్ళు ఇష్టం దొబ్బేస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు గారు ఉంటే కుదరదు కాబట్టి అతను ఉండాలి వాళ్ళకి. పైగా దొంగోళ్ళు అంటే ఇష్టం అతనికి. ఓకే, చూసాండి ఎంతమంది దేశం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమనలేదు, మీకు ఎన్నో లక్షలు తెచ్చేస్తాను అన్నాడు, అదేమీ చేయలేదు. అతను దుష్టజన సాంగత్యం చేస్తున్నాడు, నన్ను దత్తపుత్రుడు అంటున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు శరద్ పవార్ గారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని కలదు బయట పోమన్నాడు, కానీ ఈయన మీద ఎక్కించి కూర్చోండి. దీన్ని బట్టి ఏంటంటే లైక్ మైండెడ్ అండి, హ్యాటర్స్ కమ్యూనిటీ తయారు చేస్తారు. ఆయన మతాన్ని చూపించాడు పూచిగా, ఆయన కులాన్ని చూపించాడు పూచిగా, ఆయన ప్రాంత ఆయన ఆడంబరం చేస్తాడు, అహంకారం ఈయనకి అహంకారం ఆడంబరం ఉంది. ఈ 6 కిలోమీటర్లు హెలికాప్టర్ వేసుకెళ్తాడు, ఈయన చెట్లు కొట్టేస్తాడు, ఎవరే బరి తెగించి ప్రజలను లెక్క చేయడు, ఈయన సిఐడిని వాడతాడు, ఆయన సిబిఐని వాడతాడు, ఇద్దరికి లైక్ మైండెడ్, చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కాబట్టి సాధారణంగా ఫిజిక్స్లో ఏంటంటే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. ఇక్కడ ఈ ఒకే రకమైన మైండ్ ఉన్నవాళ్ళు బాగా ఆకర్షించుకుని అంటుకుపోయారు బాగా అంతే. Thank you.